కొత్తజోగిపేటలో వివాహితను వేధిస్తున్న టీడీపీ మాజీ మండల అధ్యక్షులు ఆలగడ్ల అప్పలనాయుడును తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని ఐద్వా జిల్లా మహిళా సంఘం ఉపాధ్యక్షులు గౌరీ డిమాండ్ చేశారు. దేశంలో మహిళల పట్ల అనేక చట్టాలు తీసుకొస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు ఆగటం లేదన్నారు. తక్షణం అప్పలనాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎల్ గౌరీ, నేను ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలిని. ఇవాళ గొలుగొండ మండలంలో కొత్త జోగంపేటకు సంబంధించినటువంటి వాసం తాతబాబు భార్య వాసం నాగమణిపై అడిగర్ల నానిబాబు, అంటే మాజీ టీడీపీ అధ్యక్షుడిగా చేసినటువంటి ప్రముఖుడు కాబట్టి ఇటువంటి లైంగిక వేధింపులు అనేటటువంటి ఆమెను 3 మాసాలు బట్టి హెరాస్మెంట్ జరుగుతూ ఉంది. ఈమె అన్ని విధాల ఎదుర్కొంటూ కూడా దాన్ని అడ్డం వేస్తున్నా సరే, ఏమైనా సరే లైంగిక వేధింపులు నా కోరిక తీరిస్తేనే నీ సమస్యను పరిష్కారం చేస్తాను అని చెప్పేసేసి ఆ రకంగా చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం అనేటటువంటిది చాలా తప్పు. ఇది పోలీసు వారు ఎన్ని చట్టాలు చేసినా, ప్రభుత్వం ఎన్ని చట్టాలు ఎన్ని చేసినా సరే ప్రభుత్వం దీని మీద యాక్షన్, ఈవేళ ప్రజాప్రతినిధిగా చేశారు పేరున్నవారు లేకపోతే మరొకటి కాదు, శిక్ష అనేటటువంటిది ఎవరికైనా ఒకటే. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అతన్ని విచారించి వెంటనే ముందు అరెస్ట్ చేసి దాన్ని విచారించి ఖచ్చితంగా తగినటువంటి శిక్షణ వేయాలని చెప్పేసేసి, ఇటువంటి ఆగడాలు కట్టించాలని చెప్పేసేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.